సినిమా ఎలా ఉందంటే, రాఘవేంద్రరావు గారు మంచి పీక్లో ఉన్నప్పుడు సినిమా తీశారు చూసారు, గ్లామర్గా. ఇది ఫైట్ ఫైట్, పాటకి పాట, కామెడీ కామెడీ, స్టోరీ స్టోరీ, అలా ఉంది. టీవీ యాడ్ చూస్తుంటే మీకు తెలుస్తుంది హీరోయిన్స్ని ఎంత గ్లామర్గా చూపించాడో సంపత్ నంది, పాటలు ఎంత బాగున్నాయో. భీమ్స్ నిజంగా ఇంత పెద్ద ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఈ పెద్ద కీరవాణి గారినో, దేవి ప్రసాద్నో ఇలాంటి వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటారు, ఎందుకంటే పెద్ద హీరో, పెద్ద బ్యానరు, బాగా ఖర్చు పెట్టి తీస్తున్నారండి. కానీ సంపత నంది టాలెంట్, నేను ఎలాగా ఓ టాలెంట్ గుర్తించి అసిస్టెంట్గా పెట్టుకుని ఉన్నాను కుర్రాళ్ళని, అలాగే ఈ భీమ్స్ అనే వ్యక్తి టూల్స్ విని ఇవి బాగా నచ్చినాయి, టాలెంట్ బయటపడడానికి సీనియారిటీ ఎక్కర్లా, సిన్సియారిటీ కావాలి. ఆ సిన్సియారిటీ భీమ్స్లో నచ్చి భీమ్స్ గారి కోసం ఇచ్చాడు. ఇచ్చినట్టుగా నేను పాటలన్నీ బ్రహ్మాండమైన పాటలు తయారు చేశాడు భీమ్స్. ఈ సినిమా హిట్కి ఫస్ట్ నేను చెప్పుకోవాలంటే సంపద అనేది చెప్పుకుంటాను, ఎందుకంటే అతనికి ఈ సినిమా కత్తిమే సామాన్లాంటిది. అందులో రెండు సినిమాలు హిట్లయినాయి, ఏమైంది వేళ, రెండోది రచ్చ. ఆ రెండు కంటే మంచి ఫిల్మ్ తీశాడు సంపద అనేది మేము నమ్మకంతో ఈ సినిమా ఇచ్చినందుకు రవితేజ నీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను.